ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం 269వ రోజు. బాబా చూపిందే మన మార్గం కావాలి. మానవులను మంచి దారిలోకి తీసుకురావటం కోసమే దైవం సాయిబాబాగా అవతరించారు. బాబా పాదస్పర్శతో షిరిడీయే కాదు ఈ అవని అంతా పవిత్రమైంది, ప్రాణికోటి ధన్యమైనది. బాబా మన క్షేమం కాంక్షించి అవసరమైనదే మనకు ప్రసాదిస్తారు. ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. బాబా మనకు ప్రసాదించినది ఏదైనా చాలా విలువైనది, దారి చూపేది అని గ్రహించాలి. శ్రద్ధతో బాబాను అనుసరిస్తే మన జీవితంలో సంభవించిన ప్రతి సంఘటన మంచికి దారి చూపేదే అని తెలుస్తుంది. దానికి దృఢమైన నమ్మకం కావాలి. ఒక్కొక్కప్పుడు మనం నడిచే దారి ఎటుపోతుందో తెలియదు, మన గమ్యం ఏమిటో తెలియదు. బాబా మార్గంలో వెళ్ళాలా లేక మరొకరి మార్గమా అనే సందేహం కలుగుతుంది. అప్పుడు ఓ ఆలోచనగాను ఎవరిదో ఆదేశంగాను మనకు నడవాల్సిన దిక్కు సూచిస్తారు బాబా. మరి బాబాను భక్తితో ధ్యానం చేస్తే ఆ సాధన వల్ల మనకు సూటిగానే బాబా ఆదేశాలు తెలుసుకునే శక్తి వస్తుంది. ఆ తరువాత కూడా మనం గర్వించకుండా ఇది బాబా ఇచ్చినదే అని భావిస్తూ భక్తి శ్రద్ధలతో బాబాను తలుచుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏ విధంగా జీవితం గడిపినా మానవ జీవిత లక్ష్యం భగవంతుని చేరటమే. అదే మానవునికి బాబా నిర్దేశించిన మార్గం. మొదట చిన్న చిన్న లౌకిక వాంఛల కోసం బాబాను వేడినా క్రమంగా భక్తి భావన మనసును ఆక్రమించుకుంటుంది. అప్పుడు మనకు స్పష్టంగా బాబా మార్గం కనబడుతుంది. ఆ మార్గమే మన మార్గమై దైవ సన్నిధికి చేరుస్తుంది. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 269వ రోజు పారాయణం సంపూర్ణం.